మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం కుద్బుల్లాపూర్ డివిజన్లో చెరుకుపల్లి కాలనీ కల్పన సొసైటీలో ఇంటింటికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ అనే పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్యకర్తలు, కేఎస్జీ యువసేన, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పదిహేను కోట్ల 20 కోట్ల తమ్ముడు పోయి సీమాంధ్ర మిత్రులారా, మీ యొక్క ఓటు ఇప్పుడున్న తాజా మాజీ ఆ రోజు బాబు వచ్చే జాబు వస్తాడు. దాని పక్కన పెట్టింది, తీసుకుని కార్మికులు పెట్టింది, ఈ సైకిల్ కూడా కార్మికులు పెట్టిండు. 15 కోట్ల తమ్ముడు మీ యొక్క ఓటు అనేది ఓటు వచ్చింది. మరి అదే మనిషికి ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తుంది. మీరంతా అడగాలి, అయ్యా కేసీఆర్ నమ్మి ఓటేస్తున్నాము, ఈ యొక్క ఇంటి నలబిల్లు వచ్చి కడుపులు వచ్చి మరి ఇక్కడ గొప్ప తాపలు మీరు ఓటేస్తే 15 కోట్ల కమ్ముకుంటున్నాం. మరి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు కేసీఆర్ చేసే పనులు చూసేవారు. ఏం పనులు చేసినా ఇంటి గ్రహించినా నలబిల్లు వచ్చినా కడుపులు వచ్చినా మరి మీరు ఆలోచన చేసి నార్త్ ఇండియన్స్ కానీ సీమాంధ్రులు కానీ తెలంగాణలో కానీ ఇవాళ మహాక్రోధం మీద ఏర్పడి కేసీఆర్ సంబంధాత్మాల నుంచి రాష్ట్రాన్ని అక్కల పాల కోర్టుల కాపాడడానికి ఈ యొక్క మహాకూటమి అని చెప్పలేము. మరి చెప్తున్నా వైఎస్ఆర్ అభిమానులు ఎవరున్నా ఆయన ఆత్మ శాంతించాలంటే మరి కూడా శ్రీశైలం కుద్దులా పిల్ల ఆయన శిష్యులుగా నేను రాజకీయం స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు రాజకీయ ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎన్నికల్లో మరి రాజశేఖర్ గారు ఆత్మ శాంతించాలంటే వారు కూడా మరి చేకూర్చు కూడా చెప్పి మరొకసారి నేను కోరుతూ, ఎందుకంటే నేను పార్టీ ప్రాంతం పొందే కూడా పనిచేసే వ్యక్తిని, ఇవాళ ఎవరన్నా ఈ దోషులు చుట్టాలు ఇల్లు రాస్తుంటే పైసలు ఎంత మొక్కు బిండోసులు చేస్తున్నా లేదా మీరు చర్చ చేసుకోండి. కూడా శ్రీశైలం వ్యాపారం చేసుకుని భక్తులు జనాలు భక్తులు కాదని చెప్పి కరాకండి నేను చెప్పాలి. నామినేషన్ వచ్చేలేదా చిత్తరామండి.